వెల్కమ్ టు మన వంటగది. ఇప్పుడు గనిసగడ్డలు ఎలా చేయాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు 1/4 కేజీ గనిసగడ్డలు, ఇప్పుడుకి నెయ్యి. ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని వేడి అయ్యాక కొంచెం నెయ్యి వేసుకోవాలి. హాఫ్ స్పూన్ వేసుకోవచ్చు, చాలా పోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఈ గినిసగడ్డల్ని ఉడకబెట్టుకోవచ్చు, ఇలా నెయ్యి వేసుకొని వేపుడులాగా చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే తినడానికి చాలా టేస్ట్గా ఉంటుంది. సాల్ట్ కూడా తగలకుండా తీయగా బాగుంటుంది. ఇలా ఈ నెయ్యి అన్ని వైపులు అయ్యేటట్టు ఇట్లా కలుపుతూ ఉంటే బాగా వస్తుంది. ఈ గినిసగడ్డల్ని చిలకడ దుంపలు, స్వీట్ పొటాటో కూడా అంటారు. ఇది తినడానికి చాలా రుచిగా ఉంటుంది. ఇలా అన్ని వైపున నెయ్యి బాగా గనిసగడ్డ మీద అయింది. ఇప్పుడు దీని మీద నీళ్లు పోసి ఒక మూత పెట్టుకోవాలి, లేదంటే మామూలుగా మూత అయినా పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. మందపాటి గిన్నె మాత్రమే వాడాలి దీనికి, బాండీ కానీ గిన్నె కానీ. కాల్చాడు అయితే మాడిపోవాలి. ఇలా సన్న సెగతో ఉంచుకోవాలి. బాండీ కనుకైతే, నాన్స్టిక్ బాండీ అయితే ఇలా మూత పెట్టుకోవచ్చు. మామూలు గిన్నె కనుక మందపాటిది పెట్టుకుంటే నీళ్ళ మూత పెట్టుకోవాలి, పైన కొంచెం నీళ్లు పోసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. సన్న సెగతో వేయించుకోవాలి. పైన ఇవి మగ్గినయో లేదో చూద్దాం. మజ్జినవి ఇవి అన్ని వైపుల మజ్జినట్టు ప్లస్ స్పూన్తో కలుపుతూ మళ్ళీ మూత పెట్టుకోవాలి. మామూలు గిన్నె కనుక పెట్టుకుంటే ప్లేట్లో నీళ్లు పోసి మూత పెట్టుకుంటే మగ్గుతుంది. ఇట్లా నాన్ స్టిక్ పెట్టుకుంటే మామూలుగా మూత పెట్టుకోవచ్చు. పెద్ద గడ్డలు అయినప్పుడు సగం సగం కట్ చేసి వేస్తే త్వరగా మగ్గుతుంది. ఇవి శుభ్రంగా కడిగి తుడిచి అర స్పూన్ నెయ్యేసి పెట్టుకుంటే ఇలా వేగించుకొని చాలా త్వరగా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది. తయారైపోయినవి ఇవి ఒక ప్లేట్లోకి తీసుకున్నాం. చూసారుగా ఎంతో ఈజీగా తయారవుతుంది, చాలా రుచిగా కూడా ఉంటాయి. ఇప్పుడు వీటిని చల్లారాక ఇలా పొట్టు తీసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా పొట్టు తీసి పెట్టుకోవాలి. చూసారు కదా ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు, మీరు తయారు చేసుకొని చూడండి. మీ అభిప్రాయం మాకు తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.
మరికొన్ని వంటలతో మీ ముందుకు వస్తాము. బాయ్.